నరేంద్ర మోడీ ఆర్ అమిత్ షా, ఎవరిని చూసి? సహజం, నరేంద్ర మోదీ. ఓకే, ఎందుకు? నరేంద్ర మోదీ నాయకత్వంలోనే అమిత్ షా గారు కానీ మురళీధర్రావు కానీ అందరు కూడా విజయాలను అనుభవించగలుగుతున్నాం, ప్రజల యొక్క గౌరవాన్ని పొందగలుగుతున్నాం, ప్రజల యొక్క గుర్తింపు పొందగలుగుతున్నాం, పార్టీ పరిధి పెరిగింది, భారతదేశం యొక్క భవిష్యత్తు నిర్మించగలిగేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి గేట్వే ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ మోదీ. అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ నరేంద్ర మోడీ అని అంటే, అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ నరేంద్ర మోడీ? నరేంద్ర మోదీ అగైన్, ఖచ్చితంగా. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా అద్వితీయమైనటువంటి నాయకుడు. అంత నాయకుడు ఈ ప్రపంచంలో భారతదేశంలో లేరు మేము కనుక గమనిస్తే. ఎందుకంటే అనేక దశాబ్దాలు భారతీయ జనతా పార్టీని చాలా తక్కువ సీట్లతోని కూడా సిద్ధాంతాన్ని ప్రజల మధ్య చర్చనీయాంశం చేస్తూ చివరిగా దేశానికి ఒక సంక్లిష్టమైనటువంటి సమయంలో ఒక కూటమి ప్రభుత్వాన్ని, 18 పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఇవ్వగలగడం ఏదైతుందో ఇది చాలా అద్వితీయమైనటువంటి సామర్థ్యం. ఆయన తర్వాత వారికి వారే సాటి. అయితే ఆఖరికి దేశం సందర్భంలో మనం గమనిస్తే 140 కోట్ల దేశాన్ని ప్రజాస్వామ్యంలో 2 సార్లు పూర్తి మెజారిటీ సాధించడం, 3వ సారి కూడా పూర్తి మెజారిటీ సాధిస్తా అంటే అర్థమైందంటే జవహర్లాల్ నెహ్రూ 3 సార్లు గెలిచారు ప్రధానమంత్రి. ఈరోజు ఆ పరిస్థితికి బీజేపీని ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారు గొప్ప, అయితే మనం గనక గమనిస్తే ఈ గొప్పతనం ఏదైతుందో ఇది ఇంకా ఎక్కువ. యోగి ఆదిత్యనాథ్ ఆర్ అమిత్ షా? ఖచ్చితంగా అమిత్ షా. ఖచ్చితంగా అమిత్ షా. ఎందుకంటే అమిత్ షా ఏదైతే వివిధ సంక్లిష్టమైనటువంటి సవాళ్లను ఈ పార్టీ పరంగా దేశపరంగా ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి అమిత్ షా. ఇవాళ మీరు గమనించండి, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇన్ని రాష్ట్రాలలో ఎన్నికలను గెలవడం జాతీయ అధ్యక్షునిగా అమిత్ షా గారు సాధించారు. ఉత్తరప్రదేశ్లో కూడా మొదటి ఎన్నిక ఏదైతుందో అప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు నాయకులు కాదు, అప్పుడు అమిత్ షా గారు నాయకులు ఏది పార్టీకి. కాబట్టి పార్టీకి అనేక విజయాలను సాధించడంలో మోదీ గారి డైరెక్షన్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దానిలో పార్టీని నడిపించినటువంటి వ్యక్తి. రెండవది 370 అధికరణ తీసేసినప్పుడు చాలా సమర్థవంతంగా, ఎవరికి కూడా ఏమి ఇబ్బందిగా తెలవకుండా సమర్థవంతంగా నడిపించినటువంటి వ్యక్తి అమిత్ షా. అదేవిధంగా ఈరోజు రామమందిర నిర్మాణం ఉంది, రామమందిర నిర్మాణంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ ఒక చిన్న ఘటన జరగకుండా, ఎక్కడ కూడా ఒక హింస జరగకుండా, మొత్తం దేశవ్యాప్తంగా కూడా పూర్తిగా శాంతియుతంగా ఉండి ఈ యొక్క రామమందిర నిర్మాణాన్ని నడిపిస్తున్నటువంటి దానిలో ఒక మంచి సమర్థవంతమైనటువంటి హోంమంత్రిగా ఈరోజు, అంటే జాతీయ అధ్యక్షులుగా, ఆ తర్వాత హోంమంత్రిగా. కాబట్టి హీ హాజ్ డెలివర్డ్ ఎట్ ద నేషనల్ లెవెల్. అంటే యోగి ఆదిత్యనాథ్ గారికి అవకాశం వస్తే అంతకన్నా ఎక్కువ ఇస్తారు కావచ్చు, ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో అద్వితీయమైనటువంటి రిజల్ట్స్ చూపెట్టింది. కానీ మనం మాట్లాడుతున్నది ఈరోజు ఎవరికి అవకాశం వచ్చింది, రాకపోతే ఏముంది, వస్తే చేస్తుండే, ఇది ఇది కాదు. ఉండేటువంటి పర్ఫార్మెన్స్ రిజల్ట్స్లో మనం గమనిస్తే న్యాచురల్గా ఈరోజు అమిత్ షా గారి స్థానం పెద్దది. రాజ్నాథ్ సింగ్ ఆర్ యోగి ఆదిత్యనాథ్? రాజ్నాథ్ సింగ్ గారిది, అంటే నేను వాస్తవంగా రాజ్నాథ్ సింగ్ గారిది యోగి ఆదిత్యనాథ్ గారి విషయంలో నాకు కొద్దిగా ఇబ్బంది ఉంది చెప్పడంలో. అయితే ఏదో ఒకటి చెప్పాలా అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ గారు ఒక పెద్ద రాష్ట్రాన్ని, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని ఈరోజు అంటే 2వసారి మ్యాండేట్ తీసుకురావడం, ఉత్తరప్రదేశ్లో 2వసారి కంటిన్యూస్ మ్యాండేట్ ఎవరికి రాలేదు కాబట్టి 2వసారి మ్యాండేట్కి తీసుకొచ్చాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రదేశంలో రాజ్నాథ్ సింగ్ గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిండు. కానీ ఈరోజు ప్రజామోదాన్ని పొందడంలో పార్టీకి ఈరోజు దేశంలో అత్యధికమైనటువంటి జనాభా ప్రాంతం ఉత్తరప్రదేశ్. అటువంటి ఉత్తరప్రదేశ్లో 2వసారి ప్రభుత్వం తీసుకురావడం వల్ల నరేంద్ర మోదీ గారికి నాయకత్వానికి ఇంకొక ఒక రకమైనటువంటి అనుకూలంగా ఒక స్టెప్ ఏదైతుందో ఒక సపోర్ట్ స్టోన్గా వారు స్ప్రింగ్ బోర్డ్గా పనిచేసిండ్రు. కాబట్టి క్రెడిట్ గోస్ టు హిమ్
పాలిటిక్స్లో. అయితే రాజ్నాథ్ సింగ్ గారిది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నరేంద్ర మోదీ గారిని నాయకత్వం వహించాలని కోరినప్పుడు, ఆ మెజారిటీ వచ్చినప్పుడు అధ్యక్షుడిగా పనిచేయడం ఏదైతుందో అది వాస్తవంగా సమర్థవంతంగా పనిచేసాడు. కానీ మీరు చెప్తున్నటువంటి దానిలో నేను మన్మోహన్ సింగ్ ఆర్ నరేంద్ర మోడీ అని అంటే అది పెద్ద క్లిష్టమైన సమస్య కాదు. ఎందుకంటే మోడీ అది కాదు, మన్మోహన్ సింగ్ ఛాన్సే రాలే. మన్మోహన్ సింగ్ని దేశ ప్రజలే నాయకునిగా గుర్తించరు. ఎందుకంటే షాడో ప్రైమ్ మినిస్టర్ అంటే, ఇప్పుడు ఒకటి సోనియా గాంధీని నడిపించింది, సోనియా గాంధీ నాయకురాలు, ఆయన స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ప్రధానమంత్రి కాదు అని కాంగ్రెస్ వాళ్ళే చెప్తారు, కాబట్టి నేను చెప్పలేను. కాబట్టి ఆయన మంచి వ్యక్తి, దేశంలో అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, దేశానికి దానికి కొన్ని లాభాలు కూడా జరిగినాయి. కాబట్టి వ్యక్తిగతంగా అతను ఒక డిగ్నిఫైడ్ అంటే సోబర్ పర్సన్, కానీ నాయకునిగా నరేంద్ర మోదీ గారితో పోల్చగలిగేటువంటి స్థితి లేదు. సోనియా గాంధీ ఆర్ ఇందిరాగాంధీ అని అంటే నేచురల్గా ఇందిరాగాంధీ. సోనియా గాంధీ అండ్ ఇందిరాగాంధీ అంటే తప్పు చేసినా ఉప్పు చేసినా దేశానికి పరిణామం ఇచ్చినటువంటి నాయకత్వం ఏదైతుందో, సమర్థవంతమైనటువంటి పరిణామం ఆమె దగ్గర అంటే దేశానికి లాభం చేసినటువంటి ఘటనలు కూడా మంచి ఉన్నాయి. బంగ్లాదేశ్ ఏర్పాటు నాయకత్వం వహించింది, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ పోఖరణ్ 1 ఆమె నాయకత్వంలో జరిగింది. కాబట్టి అనేకమైనటువంటి దేశాన్ని బలోపేతం చేసేటువంటి నిర్ణయాలు ఇందిరాగాంధీ గారి సమయంలో జరిగినాయి. అయితే ఎమర్జెన్సీ కూడా చేసింది ఆమె. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రజాస్వామ్యానికి నష్టం చేసినటువంటి నిర్ణయం కూడా ఆమె ద్వారా జరిగింది. నరేంద్ర మోడీ డిసైసివ్ లీడర్, యోగి ఆదిత్యనాథ్ హార్డ్ వర్కింగ్ ఎక్స్సీఎం కేసీఆర్ పొలిటికల్ లీడర్, కేటీఆర్ ఫ్యామిలీ బెనిఫిషియరీ, రాజశేఖర్ రెడ్డి ప్రో పూర్ ఇమేజ్, చంద్రబాబు నాయుడు ఐటీ ఇమేజ్, రాజ్నాథ్ సింగ్ అందరిని కలుపుకొని పోయే నాయకుడు, గడ్కరీ విజనరీ లీడర్, సోనియా గాంధీ సిల్వర్ లైన్ ఇన్ ద కాంగ్రెస్ డార్క్ స్టోరీ, ఇందిరాగాంధీ అగైన్ డిసైసివ్ లీడర్, ఈటల రాజేందర్ సూపర్ పర్సన్, ధర్మపురి అరవింద్ హీ మేక్స్ ఇంపాక్ట్, బండి సంజయ్ హీ క్రియేట్స్ హెడ్ లైన్స్, మురళీధర్రావు ఇది ఎవరన్నా చెప్తే బాగుంటుంది, వేరే వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఫైనల్ గా మీరు మల్కాజ్గిరి ప్రజలకు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్తారు? మల్కాజ్గిరి వాస్తవంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది అంటే, ఆడ చాలా సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఉంది, సర్వీస్ యాక్టివిటీ ఉంది, కానీ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో అది అఫ్కోర్స్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్. అంటే మైగ్రేషన్ ఎక్కువైతుండేటువంటి ఏరియా ఏదైతుందో అది మల్కాజ్గిరి. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతైతే మైగ్రేషన్ అవుతుందో, ఎంతైతే అర్బన్ సెటిల్మెంట్స్ పెరుగుతున్నాయో దానికి అనుగుణంగా పెరగట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్, దానికి అనగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయిన తర్వాత మూసీ నది ఏదైతుందో, మూసీ నది పొల్యూషన్ కారణంగా పరిణామం ఎదుర్కొంటేటువంటి ప్రాంతం ఏదైనా ఉంటే అందులో మెయిన్ ఇది మల్కాజ్గిరి, రూరల్ అంటే సెమీ అర్బన్ అండ్ అర్బన్ ఏరియా. కాబట్టి హౌ మల్కా అంటే మూసీ నది క్యాన్ బి మేడ్ ఇన్ టు ఏ అసెట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ అంటే ఏదైతే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కాకుండా, పొల్యూషను ఇతరత్ర ప్రాబ్లమ్స్ కాకుండా దాన్ని ఏ విధంగా పెంచవచ్చు, ఏ విధంగా ఒక లాభకారిగా మార్చవచ్చు అనేది ఇంకొక ఛాలెంజ్ ఏరియా. అయిన తర్వాత మూడవది ఏంటంటే అక్కడ డంపింగ్ యార్డ్స్ లేకపోతే ఇటువంటి జవహర్ నగర్ కావచ్చు ఇటువంటివి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటన్నిటి విషయంలో. అయిన తర్వాత ఈ అర్బనైజేషన్ ఈ మైగ్రేషన్ పెరుగుతున్నప్పుడు కారణంగా అనేక ప్లేసులలో బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఫ్లైఓవర్స్ కావచ్చు లేకపోతే ఇతరత్ర వీటన్నిటి కారణంగా. సో ఇవన్నీ సమగ్రంగా ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో పెరిగేటువంటి ఏరియా అది, హ్యాపెనింగ్ సిటీ అది. కాబట్టి వీటన్నిటి విషయంలో మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీని మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి నేను ఆలోచిస్తున్నాను.